ఈ వీడియోలో మా మమ్మీ నా కోసం రెస్టారెంట్ స్టైల్ చికెన్ టికా చేస్తుంది విత్ సలాడ్ అండ్ గ్రీన్ చట్నీ. సో మనం ఇప్పుడు బయటకు వెళ్ళలేము కదా ఈ లాక్డౌన్ వలన. సో మా మమ్మీ ఇప్పుడు హోటల్ స్టైల్ చికెన్ టికా రెసిపీతో చూసేద్దాం. వీకెండ్ సండే కదా, నేను చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్ అనమాట, హాఫ్ కేజీ తీసుకున్నా. ఆఫ్టర్నూన్ ఎలా అవుతుందంటే మా హస్బెండ్ నాన్ వెజ్ తినరు కాబట్టి నేను వెజ్ చేసేసాను. అందుకని భువన్కి స్టార్టర్ చేయిద్దామని చెప్పేసి చికెన్ టిక్కా చేస్తుంటే భువన్కి బాగా ఇంట్రెస్ట్. సో కుకింగ్ దాంట్లో నేను వీడియో రమ్మంటే వస్తాడనమాట. చికెన్ టిక్కా ఇంకా సలాడ్ సలాడ్ అండ్ గ్రీన్ చట్నీ. సో ఇంతకు ముందు మనం ఫిష్ టిక్కా చేసుకున్నాం కదా, అది ఇది డిఫరెన్స్ ఉంటుంది. చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాము. ఇది బోన్లెస్ చికెన్ అని హాఫ్ కేజీ తీసుకున్నా. తర్వాత మ్యారినేట్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం. సో పీసెస్ మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్, వన్ స్పూన్ కారము, తర్వాత హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్ జీలకర్ర పొడి, పసుపు తగినంత, గరం మసాలా కొద్దిగా అన్నమాట. మీ దగ్గర తందూరి దీవి మసాలా ఉంటే వేసుకోండి, నా దగ్గర ఉంది అందుకని ఒక వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి తందూరి మసాలా ఆప్షనల్ అనమాట, ఉంటే యాడ్ చేసుకోండి. ఇది కసూరి మేతి అని వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. లెమన్ హాఫ్ లెమన్. కర్డ్ వచ్చేసి గట్టిగా ఉండాలి, ఇన్ కేస్ వాటర్ ఉంటే ఆ వాటర్ తీసేసి గట్టిగా ఉండేది చూసుకోండి, వాటర్ అన్నది ఎక్కువ ఉండకూడదు. కర్డ్ 3 స్పూన్స్ అన్నమాట, 3 స్పూన్స్ కర్డ్ వేస్తుంది. సాల్ట్ కూడా కొద్దిగా తక్కువ యాడ్ చేసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇందాక నేను ప్లేట్లో చూపించాను కదా, ఇవన్నీ వేస్తున్నాను. కసూరి మేతి కొద్దిగా ప్రెస్ చేసి వేయాలి, తర్వాత వేస్తా. కసూరి మేతి ఏంటంటే మనము రబ్ చేయాలి, చిన్న చిన్న లీవ్స్ పడితే చాలు అనమాట, దీంట్లోకి మొత్తం వేయకూడదు. మెంతి కూర ఉంటుంది కదా, సో మనం ట్రై చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వస్తుంది అనమాట. సో నేను అలా చేసి పెట్టుకుంది, ఇన్ కేస్ ఎండ రావట్లేదు అనుకోండి, ఓవెన్ ఉంది అనుకోండి, ఓవెన్ లో ఒక 1 మినిట్ అలా పెట్టేస్తే డ్రై అయిపోతుంది. సో అది కూడా మనము ఒక ఫ్రిడ్జ్ లో పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ 1 స్పూన్, లెమన్ జ్యూస్, లెమన్ చిన్న హాఫ్ సైజ్ వేస్తే సరిపోతుంది. అంత మసాలా అంతా ఈక్వల్ గా అన్నిటికీ రావాలి. మనకి చికెన్ టిక్కా అంటేనే రెడ్ కలర్ లో ఉంటుంది కదా బయట తింటే అవుట్ సైడ్. సో ఫుడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ కొద్దిగా యాడ్ చేసుకోండి. నేను ఇంట్లో అయితే ఫుడ్ కలర్ యాడ్ చేయను, అంటే అంత మంచిది కాదు కదా. ఏదైనా ఫంక్షన్ ఉండి ఒకసారి అంటే ఓకే, బట్ రోజు మనం చేసుకునే వాటిలో ఫుడ్ కలర్ అన్నది నేను ప్రిఫర్ చేయను. ఫుడ్ కలర్ మంచిది కదా, ఎక్కువ తినకూడదు. ఓ వెళ్ళు, హ్యాండ్స్ వాష్ చేసుకుంటా. ఎందుకో చికెన్ ఫస్ట్ ఇష్టం. మటన్ కి చికెన్ కి డిఫరెన్స్ తెలుసా అంటే నాకు చిన్నప్పుడు అయితే తెలిసేదే కాదు. ఏం చేయాలి, ఇది మ్యారినేట్ చేశాం కదా, మనం మినిమం 1 అవర్ కానీ 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పీసెస్ అదంతా మ్యారినేట్ అయింది, దాన్ని బట్టి టేస్టీగా ఉంటుంది. బట్ నేను అంటే ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది, సో భువన్ కోసం తొందరగా కావాలంటే అందుకని 1/2 అవర్ మ్యారినేట్ ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. ఇప్పుడు చింటూ మనం గ్రీన్ చట్నీ చేసుకుందాం. ఓకేనా, గ్రీన్ చట్నీకి ఏమేమి కావాలి అని అంటే ఇది తెలుసా ఏంటిది? ఏదో పేరు ఉంటుంది, ఇది గార్లిక్, ఇది మిర్చి, ఇది ఏదో ఉంటుంది, కొరియాండర్ అన్నమాట. సో ఇంత తీసుకున్నాను ఇది. తర్వాత పుదీనా, మింట్ లీవ్స్ ఉంటాయి కదా అవి కంపల్సరీ ఉండాలి, పుదీనా కానీ పుదీనా కొరియాండర్. మిర్చి ఇవి 2 అయితే సరిపోతాయి. గార్లిక్ మనకి పీసెస్ ఇవి 4-5 అన్నమాట. జింజర్ కొద్దిగా, పుదీనా చూడండి క్వాంటిటీ. గ్రీన్ చట్నీ ఇలాంటి వాటికి స్టార్టర్స్ లేకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా జింటూ. అవును ఇష్టం, యాక్చువల్లీ అది ఒట్టిగా తింటే బాగుంటుంది కానీ గ్రీన్ చట్నీలో డిప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొరియాండర్, మిర్చి, వెల్లుల్లి, తర్వాత అల్లం, సాల్ట్ వేయాలి, కొద్దిగా వేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకొని వస్తాను. మిక్సీ పట్టాను, కొద్దిగా దీంట్లో కర్డ్ వేసి నేను
మిక్సీ పట్టుకొని వస్తా. అప్పుడైతే బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. టేస్ట్ ఎలా ఉందో మిర్చి అయితే 2 వేసుకోండి, ఎందుకంటే మనకి కారం కంటే ఎక్కువ ఫ్లేవర్, కొరియాండర్ మింట్ లీవ్స్ ఫ్లేవర్ మనకి ఎక్కువ ఉండాలి. ఇంతకు ముందు నేను ఫిష్ టిక్కా లెక్కి సలాడ్ ఆనియన్స్ తో, ఓన్లీ ఆనియన్స్ తో చేశాను కదా, ఈ రోజు ఇంటు దీంట్లో ఏమున్నాయి చెప్పు. సో ఇది కీరా, ఇది క్యాబేజ్, క్యాప్సికమ్, ఇది లెమన్, ఈ ఆనియన్స్. సో పీల్ తీసేసి కీరాని ఇలా సన్నగా కట్ చేసుకున్నా, క్యాబేజ్ కూడా సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేశాను, క్యాప్సికమ్ కూడా అంతే, ఆనియన్స్ కూడా అంతే, హాఫ్ లెమన్. పెప్పర్ ఏంటంటే కొద్దిగా ఒక చిటికెడు అంతే, ఎక్కువ కాదు. కారం కూడా అంతే కొద్దిగా అన్నమాట. చాట్ మసాలా ఉంటే వేసుకోండి కొద్దిగా. తర్వాత సాల్ట్, లెమన్ హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నా. కలపాలా? మారినేట్ చేసాక ఇలా ఉంది. ఇది మనం ఓవెన్ యూజ్ చేయట్లేదు, ప్యాన్ మీద. ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. 60% కుక్ అవ్వడము ఇలా ప్యాన్ లో పెడుతున్నాను అనమాట. నార్మల్ గా నాన్ స్టిక్ మనం దోశ ప్యాన్ మీద పెట్టి కూడా మనము చేయొచ్చు, బట్ ఇలా ప్యాన్ లో పెట్టేసి కొద్దిగా ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఫ్రై చేస్తే లిడ్ పెట్టేసి తొందరగా అవుతుంది. మిగతా 40% ఎక్కడ పెడతాం అలా చెప్తా. ఓకే, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. బార్బిక్యూ లాగే స్టిక్స్ యూజ్ చేస్తున్నా, బ్యాంబూ స్టిక్స్. నేను ఒక మా సలాడ్ కూడా దాంట్లో పెట్టేస్తావా? సలాడ్ ఏం పెట్టరు, అదంతే జస్ట్ ఫిష్. నేను ఆల్రెడీ సలాడ్ లో ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ యూజ్ చేశారు కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ చికెన్ టిక్కాకి అవి యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే సేమ్ ఇదే మసాలాలో కొన్ని క్యాప్సికమ్ కానీ ఆనియన్ అవి యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను 3 బ్యాంబూ స్టిక్స్ తీసుకున్నా. ఇవి మనం యూజ్ చేసేటప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ స్టిక్స్ బర్న్ అవ్వకుండా ఉండాలి అంటే, మాడిపోకుండా ఉండాలి అంటే వాటర్ లో 10 మినిట్స్ మినిమం సోక్ చేయాలన్నమాట, నానబెట్టాలి. 100 స్టిక్స్ ఉన్నాయి, కాస్ట్ గుర్తులేదు, బిగ్ బాస్కెట్ లో తీసుకున్నాను. మా అయ్య రోజు బాగా తీసుకున్నామా, లాస్ట్ ఇండక్షన్ స్టవ్ పనిచేస్తుంటే బాగుండేది కదా. ఇండక్షన్ స్టవ్ మనం రిపేర్ చేయించుకుందాం, ఇలాంటివన్నీ అక్కడైనా ట్రై చేద్దాం, బాగుంటది. పన్నీర్ ఇంతకు ముందు అది కొన్నాం కదా బార్బిక్యూది, అబ్బా బార్బిక్యూది ఫెయిల్ అయిపోయింది, హోల్ అయితే బర్న్ అవ్వడానికి. దాని వల్ల లాస్ట్ ప్యాన్ మీద చేసేసాం. ఇదైతే నాన్ స్టిక్ ప్యాన్ కాదు, నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయట్లేదు, ఆ కారం అది అడుగు అంటుంది అనమాట. సో ఇవన్నీ నేను స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ తీసుకుంటున్నా. సో ఈ విధంగా ఉంది, ఇప్పుడు నేను సోక్ చేశాను కదా బ్యాంబూ స్టిక్స్, దీనికి పెట్టుకుంటాను. చాలా కాలుతున్నాయి ఎందుకంటే నేను వెంటనే తీసేది స్టవ్ నుంచి అనుకుని. ఫుల్ కాస్ట్ చేస్తాను కదా ఇది, నేను ఫిష్ టిక్కాలో దీనికి ఆయిల్ అప్లై చేయడం మర్చిపోయాను. మనం ఆయిల్ అప్లై చేయలేదు అనుకోండి దీనికి స్టిక్ అయిపోతుంది అన్న. సో ముందుగా ఏం చేయాలంటే చేతికి కొంచెం ఆయిల్ తీసుకొని ఇదంతా అప్లై చేద్దాం. ఓకే, నేను కొంచెం ఆయిల్ ఇస్తాను. వద్దులే నాన్న, మళ్ళీ న్యూ హ్యాండ్ నేను హ్యాండ్. ఓకే, మీ కంపెనీ చాలు. ఓకే, సో ఇలా స్టిక్స్ పెట్టుకున్నా. సో ఉంది ఇలా, ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీంట్లో ఉంచుతే తింటూ. ఎందుకు ఎలా వస్తుంది, ఎందుకు రాదు, వాటర్ ఉంటుంది కదా. ఓ, మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇంకొకటి దీని మీద మెల్ట్ చేసిన బటర్ కానీ ఘీ కానీ కొంచెం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. నేనైతే ఘీ ఇక్కడ ఉంది, బటర్ మెల్ట్ చేయలేదు అన్నమాట. ఇప్పుడు ఘీ అప్లై చేద్దాం. ఇప్పుడు ఓన్లీ ఇది ఒక 2 మినిట్స్ చేస్తే బాగుంటుంది అన్నమాట. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అప్పుడు కట్టెల పొయ్యిలు ఉంటాయి కదా, మేము చిన్నగా ఉన్నప్పుడు
ఇలా కడ్డీకి పెట్టేసి ఇలా కాల్ చేసేవాళ్ళ. డ్రీమ్ ఏంటంటే ఒక మంచి ఫామ్ హౌస్ లో లివ్ చేసి అక్కడ పాట్ లో చికెన్ కుక్స్. అయితే ఏం చేస్తా అంటే మీ నాన్న ఫామ్ హౌస్ కొన్నాను సో మా మమ్మీ చికెన్ టిక్కా తెచ్చే లోపల నాకు మీకు ఒక చూవియాలు ఉంది. సో ఇది మా డాడీ చేశాడు. సో నేను మా డాడీ దీన్ని చేసాం. మా డాడీ ఇదంతా క్రియేట్ చేశాను. నేను ఇదంతా పెయింట్ చేసి ఫెవికాల్ పెట్టాను. నాకు డబ్ల్యూబీ అంటే ఇష్టము. దాంట్లో దీన్ని యూనివర్సల్ టైటిల్ అంటాడు. నీకు ఎందుకు అంత పిచ్చి అవి బెల్స్? రెండు కొన్నావు ఆల్రెడీ, మళ్ళీ కార్డ్బోర్డ్ తో చేయించుకుంటున్నావు. నాకు ఇష్టం ఎందుకో, అంటే చాలా కలెక్షన్ వీడియోస్ చూస్తా. అది విరిగిపోతుంది, జాగ్రత్తగా పెట్టుకో. సరే నేను ఉంటే నేను చికెన్ తీసుకొని వస్తా. కారం ఉందా? బాగా ఉంది. అవునా? సూపర్ ఉందా? మా గ్రీన్ చట్నీ కూడా సలాతుంది, బాగా ఉంది. నిజంగా గిరి, నువ్వు మిస్ అయ్యో పన్నీర్ టిక్కా చేసి ఆ గ్రీన్ సలాడ్ చేసింటే. నువ్వు రేపు తింటావా? ఉంది గ్రీన్ చట్నీ. అది కదా ఆ టేస్ట్, అదంతా మిస్ అవుతావు. బీస్ట్ పన్నీర్ చేసి చేస్తానన్నా వద్దన్నావు. నాకు కూడా నచ్చింది ఈరోజు, నేను కుమ్మేస్తాను. నాకు డిన్నర్ కూడా అవసరం లేదు, ఇంకా ఫ్రూట్స్ తింటా కావాలంటే ఫ్రూట్స్ తింటా. ఇదేమంట మీదండు ఉప్మా దోశ అన్నావు అంటే నీకు తాట తీస్తాను, నేను తినేస్తా ఉప్మా దోశ. కేక్ కట్ చేద్దాము. సో తొందరగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో మనం 5K ది సెలబ్రేట్ చేసుకుందాము. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా మమ్మీ ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.